హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి పిఎం కిసాన్ పదకొండో విడత అనర్హుల జాబితాను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది పూర్తి వివరాల కొరకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో మరోసారి పదకొండో విడత కింద నాలుగు వేల రూపాయలను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట ఈ నేపథ్యంలో చాలామంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు పిఎం కిసాన్ అనర్హుల తొలగింపు దాదాపు ఒక్కో జిల్లాకు పదకొండు వేల ఏడు వందల మంది ఎనిమిది వందల మంది అర్హులు ఉన్నట్టు అనర్హులు ఉన్నట్టు గుర్తింపు మూడేళ్ళుగా లబ్ధి పొందుతున్న వైనం అనర్హుల తొలగింపుతో కేంద్రానికి ఇరవై ఒక్క కోట్ల రూపాయలైతే మిగులుతాయట కాబట్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పదకొండో విడత నుంచి డబ్బులైతే అయితే రావన్నమాట ఇక మనకు ఎవరైతే మూడేళ్ళ నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది మనకు పథకంలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా తిరిగి డబ్బులు కట్టాలని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే అక్రమంగా అనర్హులు ఉన్నా కూడా డబ్బులు అయితే తీసుకున్నారో వాళ్ళంతా కూడా తిరిగి మనకు చెల్లించాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక అనర్హులను ఎలా గుర్తిస్తారని చూస్తే పిఎం కిసాన్ అనర్హులను తొలగించాలని ఆదేశాలు అయితే వచ్చాయి ఆ మేరకు గ్రామంలో గ్రామ సభలు అనేటువంటివి నిర్వహించి అనర్హులను గుర్తిస్తున్నాం అర్హుల జాబితా నుంచి వారి పేర్లను అయితే తొలగిస్తున్నామని కూడా మనకు వ్యవసాయ శాఖ జేడీ గారు అయితే ఇక్కడ తెలపడం జరిగిందనమాట ఇది మనకు పిఎం కిసాన్ పదకొండవ విడత అనర్హుల జాబితాకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి